అక్కడ నిర్వాసితుల ద్వారా కూడా చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. కోర్టు వేరు, న్యాయం కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో అధికారులతో మాట్లాడినా, చెప్పిన వెంటనే ప్రజలు చెప్పిన వెంటనే నిర్వాసితులు చెప్పిన వెంటనే నాయకులు చెప్పిన వెంటనే ఆపడము, మళ్ళీ తిరిగి ఒక జలకిచ్చే ప్రయత్నం చేయడం, ఇది చాలా రోజులు నడుస్తూ ఉన్నది. గతంలో కూడా ఇదే విధంగా వాళ్ళ మీద దాడులు చేశారు పోలీసు అధికారులు. ఏకధాటిగా రాత్రికి రాత్రే ఇళ్లను ఖాళీ చేయించడం, వాళ్ళ వాళ్ళ సామాజిక వచ్చి రోడ్డు మీద వేయడం, నిల్వ నీడ లేకుండా చేసినటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. సరే, ఒకసారి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వము మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలయాపన చేస్తుంది. మళ్ళీ కనీసం వాళ్ళ పట్టించుకునే ప్రయత్నం చేయలే. మళ్ళీ ఏకధాటిగా మన ట్రయల్రన్ పేరుతోని మళ్ళా ప్రాజెక్టు నివారణలు ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం, వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేయడం, కనీసం వాళ్ళ బాధలు వినకుండా అర్ధరాత్రి అర్ధరాత్రి నేను పోలీస్ యాక్షన్ నిజాం కాలంలో చూస్తున్నాను. టీవీలు చూస్తున్నప్పుడు కొన్ని పాత వీడియోలు చూస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ శాక్షన్ అనేది మామూలు అయిపోయింది. అది అర్ధరాత్రి వందలాది మంది పోలీసులు గ్రామాల వేవడి ఏవడి చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలున్న కనీసం జాలి లేకుండా, మహిళలన్న గౌరవం లేకుండా ఇళ్ళకి వెళ్ళి ఈడ్చుకొచ్చి లాఠి చార్జ్ చేయడం, విచక్షణాయుతం కొట్టడం, కాళ్ళు చేతులు విరగొట్టడం, తలలు పగలగొట్టడం, ఇది మొన్న జరిగింది. మళ్ళా కనీసం మేము చచ్చిపోయే పరిస్థితులు ట్రీట్మెంట్ ఏం చేయడం కూడా చెప్తూ కూడా ట్రీట్మెంట్ చేయించలే పరిస్థితి, విచక్షణారహితంగా ఉండడం వాళ్ళందరూ కూడా. దానికి అన్ని పార్టీలు సహకరించినాయి, అన్ని పార్టీలు ఖండించినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని కోరినాం, స్పందించమని కోరినాం, వాళ్ళ బాధలు వినమని కోరినాం. వాళ్ళు ఫామ్ హౌస్లో ఎగర జాగడతలేరు, ప్రగతి వాళ్ళ గుండె జాగ్రత్త రూమ్ ఆడతలేరు. మా తాత ముత్తాత రాత్రి మా సెంటిమెంట్ పక్క పెట్టి మా సెంటిమెంట్ పక్క పెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తాం, దానికి అనుగుణంగా మాకు న్యాయం చేయండి. ఆర్ఎండర్ ద్వారా న్యాయం చేయడమా? గతంలో మిడ్ మానే సందర్భం కానీ, మల్లన్న సాగర్ సందర్భం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు, దానికి అనుగుణంగా న్యాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి, మేము అన్నింటి సెంటిమెంట్లు వదిలేయాలి, మీకు సహకరిస్తున్నాం అని చెప్పి ఆ బాధితులు చెప్పినప్పుడు కూడా కనీసం వాళ్ళ బాధలు వినకుండా, న్యాయపరమైనటువంటి వాళ్ళ కోరికలు నెరవేర్చకుండా దౌర్జన్యంగా మొన్నదారి చేశారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఆందోళన చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతి నాయకులందరూ కూడా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పట్ల వ్యంగ్యంగా మాట్లాడుతూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. వాళ్ళు కడుపు రాతి బాధపడుతున్నారు అందరూ కూడా. వాళ్ళ జాగలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, పొలాలు పోయినాయి, అన్ని పోతున్నాయి. వాళ్ళు బాధపడకుండా వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళ సంధానించినటువంటి ఒక బాధ్యతాయుతమైన అధికార పార్టీ నాయకులు వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతూ ఇది ఏంటని ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ నిర్వాసితుల మీద పోలీసుల ద్వారా ఈ రోజైతే గుడ్లనిసుకొని తీసుకెళ్ళారు. ఆ వీడియో చూస్తే తెలుస్తున్నది, ఇలా పూర్తితో కొట్టుకుంటూ గుడ్ల ముచ్చుకోవాలి తీసుకుపోయారు పోలీసులు పెట్టడం, కనీసం ముసలి కూడా వాళ్ళ కూడా లాఠితో కొట్టడం, కాళ్ళతో వెళ్ళడం, ఈ ఎంత ఈ మూర్ఖత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దిగజారే ఎందుకు వివరిస్తున్న ఇప్పటికీ అర్థం అవుతలేదు నాకు. ఈరోజు ఇంత దంతకంటే సిగ్గుమనిషి అయిపోయి కాదు. ఈ రాష్ట్రం గతంలో అన్నాడు వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళ స్థలాలను వాళ్ళ ఆస్తులు కూడా మాకు ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఇస్తున్నారు, అభివృద్ధికి సహకరిస్తున్నారు, వీళ్ళంతా గొప్ప వ్యక్తులు ఎవరు, వీళ్ళు త్యాగ ధనులు అని చెప్పి
అప్పుడు అవసరం అంటే చెప్తున్నారు, అవసరం అవసరం అంటే కాళ్ళు పడతాడు లేకపోతే చుట్టూ పడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు కలిసి వాళ్ళ నిర్వాసిత మీద దాడియారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది క్షమించాలనేటువంటి నేరం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద పోలీస్ సాక్ష్యం గౌరవంలో జరుగుతుంది, జరుగుతూనే ఉంది. కనీసము నువ్వు స్పందిస్తావు, కనీసం వాళ్ళకు పిలిచి మాట్లాడతలేవు నువ్వు. నీకంటే పీకుడు పడి ఏముందో ముఖ్యమంత్రి చెప్పాలి, అంత బిజీ అంటే ఇది. కనీసం టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కనీసం స్పందిస్తలేరు. అరే పేదోడు కోరుతున్నారు, పేదోడు వసూలు కోరుకుంటున్నారు, పేదోడు ఆత్మ తీసుకుంటున్నారు, వాళ్ళు సాధారణ సిద్ధమున్నారు. వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించడానికి మీకున్న ఇబ్బంది ఏంటి అంటే ఏంటి? ఎవరు ఇక పేదలు ఆస్తులు గుంజుకుంటారు పుక్కడికే, పేదలు ఇల్లు ఉండడంతో పుక్కడికే. న్యాయం చేయడానికి వస్తే పోలీసు ద్వారా లాఠీచార్జ్ చేస్తావు. ఇప్పుడు అదనంగా టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి దాడులు చేస్తారు. ఈ నీ ఫామ్ వెళ్ళి నీ ఫామ్ వెళ్ళిన ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ రాష్ట్రం కోసం 300 ఎకరాలు సంపాదించిన ఇచ్చినావు కదా, ఈ నీ ఫామ్ హౌస్ లో ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు ఉద్యోగానికి అనే కంపెనీకి నీ ఫామ్ హౌస్ మొత్తం ఫ్రీ కరెంటే. నీ ఫామ్ హౌస్ ఖాతా చూసి నీళ్ళు ఎత్తుకుంటావు. నువ్వు నీ కుటుంబం వచ్చి ఉండాలి, బయటపడ్డానికి కష్టపడి సంపాదించుకున్నాంటి నువ్వు. ఇలా నువ్వు కష్టపడి సంపాదించుకున్నాడు, నీ ఫామ్ హౌస్ దగ్గర అంగుళం జాగే పొడిచుకు ఎవరికి ఇవ్వవు నువ్వు. ఇలా పేదలు ఇల్లు కావాలి, పేదల స్థలాలు కావాలి, పచ్చిస్తే పేదల లాఠీచార్జ్ జరగాలి. ఇంత మూర్ఖత్వము, కనీసం మానవత్వం లేకుండా పేద ప్రజల మీద లాఠీచార్జ్ చేయించడం ముఖ్యమంత్రికి మనిషి ఎట్లా వచ్చింది ఇప్పటికి అర్థమవుతలేదు నాకు. ఇంత కర్కశంగా ఇంత మూర్ఖంగా ఒక మృగం లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే ఇక స్టార్ట్ అయిన డౌన్ పర్ మూడింది అని చెప్తున్నా, మూడింది మూడు మూడింది కాబట్టి ఏం చేస్తా కూడా ఉల్టైతుంది. అది ఆర్బీఐ దీపానికి వెళ్తున్నట్టు పోయేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక పాపాలు ఇంకా మూట కట్టుకుంటున్నాడు. పేదోళ్ళ పాపం వట్టి రాష్ట్ర ముఖ్యం గుర్తుంచుకో, పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నావు, పేదోళ్ళను రాత్రి అంబాన పెడుతున్నావు, వాళ్ళ అనేక ఇబ్బందులు పెడుతున్నావు, వాళ్ళ పాపం వట్టిగనవరు. ఇప్పటికైనా స్పందించు, ఎవరైతే ఈరోజు లాఠీచార్జ్ చేసినో పోలీసు అధికారులు చర్యలు తీసుకో, ఎవరైతే దాడి చేసినో టీఆర్ఎస్ పార్టీ గుండాల మీద చర్యలు తీసుకో, వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించు, వాళ్ళ పిలు వాళ్ళతో చర్చించు, వాళ్ళ సమాధానించు, వాళ్ళకి న్యాయం చేయి. వాళ్ళ గుత్తమ్మ కొడుకులు ఊరుతలేరు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అందుకే ఆ ప్రజలకు భరోసా కల్పించడానికి నేను ఇప్పుడే గౌరవ వెళ్ళి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. చిన్న సమావేశం ఉంది, సమావేశం తర్వాత తప్పకుండా గౌరవ వెళ్ళి ఆ బాధితులను పరామర్శించే ప్రయత్నం చేస్తాను.